Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చల్లని కబురు చెప్పిన జగన్ వారంతా ఫుల్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు ఏడాదిన్నరగా జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లలేకపోయారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సి రావడం, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన క్యాంప్ కార్యాలయం నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాల్లో పాలనతో పాటు పార్టీ పరిస్థితి కూడా కొంత గాడి తప్పింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. దీంతో జగన్ జనం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలు ఉంటాయని జగన్ సంకేతాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ప్రతివారం ఒక జిల్లాలో పర్యటించాలని జగన్ భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలకు పల్లెలకు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఈ మేరకు టూర్ షెడ్యూల్ను రూపొందించాలని ఇప్పటికే జగన్ ఆదేశించారని తెలుస్తోంది. మరోవైపు జిల్లాల్లో పార్టీ పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేవు. నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల పర్యటన, పార్టీలో నెలకొన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ సమయం చూసుకుని కూర్చుని మాట్లాడితే పరిష్కారం కాకుండా పోయే సమస్యలేవి కాదు. అందుకే జగన్ రాక కోసం అనేక మంది వైసీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు జిల్లాల్లో రహదారుల సమస్యలతో పాటు నియోజకవర్గాల్లో సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. జగన్ పర్యటనతో వాటి పరిష్కారం కూడా అవుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో స్థానిక పదవులను కూడా జగన్ భర్తీ చేయడంతో జగన్ పర్యటన కోసం వారంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ప్రజా సమస్యలను పరిష్కారం చూపడంతో పాటు పార్టీ విభేదాలకు కూడా జగన్ పర్యటన ఫుల్ స్టాప్ పెడుతుందన్న ఆశాభావంతో వైసీపీ నేతలున్నారు.